చేసుకున్న అమెరికా స్పీకర్ నాన్సీ ఫెలోసి తైవాన్ రావటం, ఆమె వెళ్ళి ఆ టైం నుంచి యుద్ధ విన్యాసాలు చేస్తానే ఉంది చైనా. నిన్న తగ్గిస్తారు అనుకున్న టైంలో మళ్ళీ అమెరికా నుండి రిపబ్లికన్ డెమోక్రాట్స్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి 5 పార్లమెంట్ సభ్యులు అక్కడికి వచ్చారు. దాంతో మళ్ళీ యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది చైనా. వాస్తవంగా ఈ అమెరికా దరిద్రం ఏంటంటే ఉక్రెయిన్లో కూడా ఇట్లాగే పదే పదే పోయి వచ్చారు. తీరా చూస్తే అసలు యుద్ధం ప్రారంభించగానే వీళ్ళందరూ మూటాముళ్ళే సర్దుకుని వెళ్ళిపోయారు. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నారు, రష్యాని దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్ వాడుకుంటున్నారు. తీరా చూస్తే నాశనమైంది ఉక్రెయిన్, దెబ్బతిన్నటువంటిది కాస్తో కొస్తో రష్యా. లాభపడిన వాళ్ళు ఎవరయ్యా అంటే అమెరికా, యూరోపియన్ దేశాలు అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు మునిగారు, అందరిని ముంచారు. ఇప్పుడు చైనా విషయంలో కూడా అదేనా జరుగుతుందన్నటువంటి సందేహం. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ ఫెలోసి తైవాన్ సందర్శన అనంతరం తీవ్రస్థాయిలో సైనిక విన్యాసాలు కొనసాగించిన మళ్ళీ రెచ్చిపోయింది. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం మరొకటి ఆదివారం తైవాన్ చేరుకోవడంతో సోమవారం భారీ స్థాయిలో సైనిక విన్యాసాలను చేపట్టింది. అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ఒకే చైనా విధానానికి విరుద్ధంగా ఉందని చైనా పేర్కొంది. తమకు తాము అదిగా ఊహించుకుంటున్న అమెరికాకు భంగపాటు తప్పదని వ్యాఖ్యానించింది. తైవాన్కి అమెరికా మద్దతు కొనసాగుతుంది మరోసారి స్పష్టం చేయడం, తైవాన్ జలసంధిలో శాంతి సుస్థిరతల స్థాపనే తమ లక్ష్యమని 5 సభ్యులతో కూడిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం చెప్పడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్.